ఆలగడ్డలో నేను గతంలో కూడా ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు చేసే దౌర్జన్యాలు అక్రమాలు అన్ని కూడా గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో ఏదైతే శిల్ప వెంచర్ అని ఒక వెంచర్ పెట్టి దాని ద్వారా ఏ విధంగా అరాచకాలు చేశారు, ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనేది నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో అధికారం పార్టీ వాళ్ళ మీద మేము బురద జల్లుతున్నామని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరూ పిలిపించుకొని వాస్తవాలు కళ్ళకి కనిపించేలాగా మీడియా మిత్రులకి చూపిస్తూనే రైతులందరూ పిలుచుకొని ఈ శిల్పా వెంచర్ లో ఏం జరుగుతుంది, ఈ శిల్పా వెంచర్ ఇక్కడ పెట్టడానికి కారణమైన వ్యక్తులు కావచ్చు, సహకరించిన వ్యక్తులు కావచ్చు, సహకరించిన అధికారులు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు తెలుసుకొని మీడియా మిత్రుల ముందర ప్రజలకి తెలియజేయడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆలగడ్డలో ఎప్పుడైతే శిల్పా వెంచర్ వేశారో ఆ రోజు నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ శిల్పా వెంచర్ అనేది చాలా ప్రాంతాల్లో పెట్టి అటు అనంతపూర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పెట్టి అక్కడున్న ప్రజలని ఏ విధంగా మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వచ్చి ధర్నాలు చేశారనేది కూడా మేము గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆలగడ్డలో వాళ్ళ వెంచర్ ప్లాన్ ఇది రఫ్ గా ఇక్కడ మీకు అందరికి కనిపిస్తే ఉంటుంది, బ్లూ కలర్ లైన్ కనిపిస్తుందా, అదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్. ఈ మెయిన్ కేసీ కెనాల్ ఛానల్ ఈ శిల్ప వెంచర్ లో నుంచి వెళ్తుంది. ఇదంతా కూడా బ్లూ కలర్ డార్క్ బ్లూ లో ఉండేదంతా కూడా కేసీ కెనాల్ ఛానల్. ఇప్పుడు ఈ వెంచర్ వేయాలంటే ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ అడ్డొస్తుంది, ఇది వస్తే ఇదంతా గజిబిజిగా ఉంటుంది వెంచర్ వేయడానికి అని చెప్పి ఈ కేసీ కెనాల్ మెయిన్ ఛానల్ ని ఎటువంటి ప్రభుత్వము పర్మిషన్ లేకుండా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఛానల్ డిజైన్ మార్చాలన్నా అలైన్మెంట్ చేయాలంటే కూడా కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపుగా 100 సంవత్సరాలు పైన ఉండే కేసీ కెనాల్ ఛానల్ ఇది. అటువంటి ఛానల్ అలైన్మెంట్ మార్చాలంటే చాలా పెద్ద కారణం ఉంటే గాని మార్చడానికి వీలేదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తీర్పు ప్రకారంగా కూడా వెంచర్ల కోసం ముఖ్యమైన సంఘటన వెంచర్ల కోసం మాత్రము కేసీ కెనాల్ లాంటి ఛానల్స్ ఎటువంటి పరిస్థితుల్లో అలైన్మెంట్ మార్చకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేశారంటే ఈ శిల్ప వెంచర్ లో ఉన్న ఓనర్లు కావచ్చు, మరి ఈ భూమికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఈ బ్లూ కలర్ లో కనిపిస్తున్న ఛానల్ ని ఇక్కడైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా మీ అందరికి కనిపిస్తుందా, ఈ గ్రీన్ కలర్ ఛానల్ లో వాళ్ళు అలైన్మెంట్ వాళ్ళ కొద్దీ వాళ్ళే మార్చేసి ఈ ఛానల్ రూట్ అంతా కూడా సింగిల్ గా పెట్టడం జరిగింది. ఈ ఏదైతే ఛానల్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలో మీరు లైనింగ్ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఈ కేసీ కెనాల్ విడ్త్ ఏదైతే ఉందో దాన్ని అదే విధంగా మెయింటైన్ చేయాలి. ఈ విడ్త్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు రూట్ మార్చేసి దాని మీద హోటల్స్ పెట్టి ఆ మొత్తం చిన్న ఛానల్ ని కూడా ఆ డైవర్షన్ చేసేదాన్ని కూడా మొత్తం కూడా పూర్తి చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలుపుకోవడం జరిగింది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా క్లారిటీ వచ్చింది కదా, ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇది కేసీ కెనాల్ సంబంధించిన సర్వే నెంబర్లు. ఈ సర్వే నెంబర్లు పూర్తి చేసి దీని మీద ఇల్లు కట్టుకున్నారు, వెంచర్ వేసినారు ఈ శిల్ప వెంచర్ సంబంధించిన వాళ్ళు. మరి ఈ సర్వే నెంబర్ తీసుకొని పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి రిజిస్టర్ చేయించుకుంటే కావు, అందుకే దీన్ని మళ్ళీ సబ్ డివిజన్ ఏదో చేసి 384 ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 384 వాళ్ళకి ఆన్లైన్ లో ఏమని కనిపిస్తుంది, అది ప్రభుత్వం భూమిలా కనిపిస్తుంది. వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు,
384 ని బై A1 నో A2 నో దాన్ని మార్చేసి, అంటే సర్వే నంబర్లే మార్చేసి తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక్కడున్న ఆలగడ్డ ప్రజలకి అమ్మడం జరిగింది, రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇది ఒక ఎత్తు, అంటే తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి రిజిస్ట్రేషన్స్ చేయించడం జరిగింది శిల్పా వెంచర్ వాళ్ళు. ఇప్పుడు మేము ఈ కెనాల్ని వాడుకున్నాము, మేము అలైన్మెంట్ మా కొద్ది మేమే మార్చుకున్నాము కాబట్టి 5 ఎకరాల 90 సెంట్లు ఎంతో కేసీ కెనాల్ని వాడుకున్నాం కాబట్టి మేము ఇంకొక చోట, అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చేసుకుని వాళ్ళ కొద్ది వాళ్ళే అలైన్మెంట్ మార్చేసుకుని ఏ ఇంజనీర్లు లేకుండా ఎవరి సపోర్ట్ లేకుండా వాళ్ళే ఒక కాలువ ఎట్లున్నట్లు చూసి కట్టేసి ఈ సర్వే నంబర్లు మేము ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి కట్టేసిన తర్వాత ప్రభుత్వానికి పెట్టినారు. ఇది ప్రపోజ్డ్ ఏరియా అంట. మళ్ళీ ఈ సర్వే నంబర్లు ఉండేవి బ్యాంకులలో ఉన్నాయా, ఇంకెవరి పేరు మీద ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇదంతా కూడా ప్రజల్ని మబ్బి పెట్టి వెంచర్లు వేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఆలగడ్డ ప్రాంతంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఓనర్లు మున్సిపాలిటీ వాళ్లకు వెంచర్ వేసినప్పుడు 6 ఎకరాలు ఏదైతే పార్కు కోసము మిగతా దానిలో కోసం రోడ్డు కోసం ఇవ్వాల్సిన 6 ఎకరాలు 60 ఎకరాల్లో వీళ్ళు 6 ఎకరాలు ఇచ్చినారు. ఎక్కడైనా సరే 10% నామ్స్ ప్రకారం ఇవ్వాల. ఈ 6 ఎకరాలు ఏదైతే వీళ్ళు సర్వే నంబర్లు ఇచ్చినారో, ఏదైతే ఈ సర్వే నంబర్లు మేము మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇచ్చినారో ఈ సర్వే నంబర్లన్నీ కూడా ప్రభుత్వం భూమి. అంటే ప్రభుత్వం భూమి ప్రభుత్వంకే ఇచ్చి వీళ్ళు 6 ఎకరాలు జోబులో వేసుకున్నారు ఈ వెంచర్కి సంబంధించిన వాళ్ళు. ఇదంతా ఒక ఎత్తు. కేసీ కెనాల్ పూర్తి చేయడము, మున్సిపాలిటీకి ఇచ్చేయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే వెంచర్లో ఇప్పుడు ఇల్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఇక్కడున్న సమస్యల గురించి కానీ ఇక్కడ ఏమేమి కావాలనేది డిస్కషన్ పెట్టడానికి ఎక్కడైనా కూడా సొసైటీ ఫామ్ చేసుకుంటారు. సొసైటీ దేనికి ఫామ్ చేస్తారు? ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకుంటారు. కానీ శిల్పా వెంచర్ లో కొత్త రూల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు సొసైటీలో ఉండకూడదంట. ఈ సొసైటీలో ఎవరు ఉన్నారో తెలుసా? ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు ఓనర్లు, ఇక్కడ పనిచేసే వాళ్ళు సొసైటీలో ఉంటారంట, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురును సొసైటీలో పెట్టుకుంటారంట. అంటే ఇక్కడ వీళ్ళు ఉంటున్న నివసిస్తున్న వాళ్ళు ఉన్న సమస్యలను కూడా కప్పిపెట్టడానికి ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్, ఇప్పుడు క్లబ్ హౌస్ లో మనం మీటింగ్ పెట్టినాం, ప్రెస్ మీట్ పెట్టాను. ఈ క్లబ్ హౌస్ ఇంతవరకు ఎవరు కూడా, ఈ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు క్లబ్ హౌస్ ఎక్కడ కూడా ఎవరు వాడుకొని ఇవ్వట్లేదు. ఇక్కడ ఇది ఎవరు వాడుకుంటున్నారో తెలుసా? శిల్పా చక్రపాణి కొడుకు కార్తిక్, ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ ఒక రూమ్ 2 రూములు వాడుకుని ఇక్కడే స్విమ్మింగ్ పూల్ వాడుకుంటూ ఇక్కడ ఈయన ఉండడానికి క్లబ్ హౌస్ కట్టించుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళున్న బ్రౌచర్ లో వీళ్ళు మాది కొనండి 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 అని చెప్పి ఏదైతే పెద్దగా బ్రహ్మాండమైన బ్రౌచర్స్ పెట్టించారో దీంట్లో క్లబ్ హౌస్ మాత్రం అనేది చూపించినారు. అంటే ఈ క్లబ్ హౌస్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది, దీంట్లో స్విమ్మింగ్ పూల్ పార్కులు ఇవన్నీ ఉంటాయని చెప్పి క్లబ్ హౌస్ చూపించినారు. కానీ క్లబ్ హౌస్ మాత్రము ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు వాడుకోకూడదంట. ఆ వాళ్ళు వచ్చి వాడుకుంటున్నారు, దొంగలు వచ్చి వాడుకుంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు సొసైటీలో వీళ్ళు పడే ఇబ్బందులు ఈ కష్టాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకి కరెంట్ సప్లై, వాటర్ సప్లై కట్ చేస్తున్నారంట. నేను ఒకటే మీకు చెప్తున్నా, మీరు వెంచర్ల పేరుతో ఆలగడ్డకు వచ్చి మీరు తిక్కతిక్కగా వివరిస్తే మాత్రం ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు. పాత ప్రభుత్వం కాదు ఇది, పాత ఎమ్మెల్యేలు కాదు మేము. మీరు కమిషన్లు ఇస్తే కక్కుర్తి పడి ఈరోజు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాల. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే, కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చుకుంటూ కూర్చుంటే తండ్రి కొడుకులు సిగ్గు లేకుండా ఈరోజు దీనికి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏమాత్రమైన బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఈ వెంచర్ని అప్పుడే ఆపేవాడు. కమిషన్లకి కక్కుర్తి పడ్డారు కాబట్టి ఈరోజు మీకు గతి పట్టింది. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీకు కరెంటు కట్ చేసినా మీకు వాటర్ సప్లై కట్ చేసినా ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి, మేము వచ్చి ఇక్కడ వెంచర్లో వాళ్ళు పనిచేసిన వాళ్ళని మేము ప్రశ్నించడం జరుగుతుంది.
అవసరమైతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. రేపు పొద్దున మళ్ళీ మూడు డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అదే విధంగా కేసీ కెనాల్, మూడు డిపార్ట్మెంట్లు మళ్ళీ వచ్చి సర్వే చేసి కేసీ కెనాల్ అమ్మడి ఉండే చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా వారం రోజుల్లో అవన్నీ కూడా తీపిచ్చడం జరుగుతుంది. అవసరమైతే ఇది ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కూడా ఏ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. సో మీరు ఇది వెంటనే కరెక్ట్ చేసుకోకపోతే జేసీబీ పెట్టి మళ్ళీ పాతకాలం బయటికి తవ్వాల్సి వస్తుంది అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వెంచర్ లో ఇప్పుడే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పైన ఇక్కడ వ్యవసాయ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్క చిన్న ప్రాబ్లం ఉందని చెప్తే మాత్రము ఎవరిని కూడా సహించేది లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ దీని మీద ఇంకా మీరు డీప్ గా డిగ్ చేయండి. రేపు మళ్ళీ మూడు డిపార్ట్మెంట్లు వచ్చినప్పుడు మీరు కూడా దగ్గర ఉండండి, ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలిసేలాగా మీరు కూడా ముందడుగు వేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులని ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతంలో రైతులు మొత్తుకుంటున్నారు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు 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 అని చెప్పి. దాదాపుగా 7,000 ఎకరాలకి ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్ ప్రాంతంలో ఇదంతా కూడా ఛానల్ మార్చడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ కావట్లేదు, అదే విధంగా సాగునీటికి ఇబ్బంది అవుతుంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంట. డెఫినెట్ గా ఒక్కొక్కరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అసెంబ్లీలో నేను క్వశ్చన్ వేయడం జరిగింది. రేపు వచ్చే రోజుల్లో వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో మాత్రము క్వశ్చన్ నాది వస్తుంది. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అధికారులందరూ కూడా దీనికి ఎందుకు ఈ విధంగా చేశారనేది మాత్రం మీ మంత్రికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా మీరు చేసే తప్పుకి ఇప్పటికైనా మీరు వెంటనే అన్ని కరెక్ట్ చేసుకోకపోతే మాత్రము రేపు పొద్దున మీ ఉద్యోగాలే పోతాయని చెప్పి కూడా అధికారులందరూ కూడా చాలా చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.